సీరియస్లీ అంటే ఇన్ని ఇయర్స్ నిజంగా గ్రేట్. అసలు అంత చిన్నప్పటి నుంచి ఇందాక సార్ చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని. సీరియస్లీ సూపర్. సో అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు అంతమంది స్టార్స్ తోటి చేశారు, అండ్ నెక్స్ట్ ఇప్పుడు హీరోయిన్గా కూడా మంచి మంచి వాళ్ళతో చేస్తున్నారు. సో ఏంటి, ఎలా ఉంది డిఫరెన్స్, ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది, బికాజ్ అప్పుడు ఐ డోంట్ రిమెంబర్ మచ్ అండ్ ఐ హడ్ డిఫరెంట్ ఈక్వేషన్ విత్ యాక్టర్స్. సో ఐ వాస్ ట్రీటెడ్ లైక్ అ చైల్డ్ అండ్ షుడ్ ప్లే విత్ మీ అండ్ ఆల్ దాట్. నౌ ఐ హావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ మీరు చైల్డ్ స్టార్గా చేసినప్పుడు చాలా మంది స్టార్స్తో చేస్తాను నేను ఇందాక చెప్పినట్టు. అందులో బెస్ట్ బాగా గుర్తుండిపోయేది జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఇంకా బాగా గుర్తుంటుంది. సో అందులో నా చిరంజీవి గారు కావచ్చు, శ్రీదేవి గారు కావచ్చు, మిమ్మల్ని ఎలా ప్యాంపర్ చేసేవాళ్ళు సెట్స్ మీద? చాలా ప్యాంపర్ చేశారు అప్పుడు. శ్రీదేవి గారుకు షీ షుడ్ లైక్ మీ అ లాట్ ఇట్ సీమ్స్. షీ షుడ్ ప్లే విత్ మీ అండ్ కీప్ మీ ఆన్ అ ల్యాప్ ఆల్ ద టైమ్, అండ్ చిరంజీవి గారు ఆల్సో. అండ్ ఐ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ అదర్ రెప్యూటెడ్ స్టార్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. దే ఆర్ ఆల్ వెరీ ఫాండ్ ఆఫ్ మీ. హియర్ ఐ థింక్ విజయశాంతి గారు ఆల్సో హావ్ యాక్టెడ్ విత్. షీ షుడ్ లైక్ మీ వెరీ మచ్. అండ్ యా, సో మెనీ పీపుల్ లైక్ దాట్. విజయశాంతి గారు, శ్రీదేవి గారు, ఐ థింక్ ఐ వర్క్ విత్ బాలకృష్ణ గారు ఆల్సో హియర్, నాగార్జున గారు, యాక్టర్ విత్ దెమ్. సో ఇట్ ఇస్ నైస్. సో మీరు అంటే ఇప్పుడు ఇలా హీరోయిన్గా చేస్తున్నప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ ఎవరితో అన్నా మీట్ అవ్వడం జరిగిందా, కలిసారు? ఓన్లీ మెట్ ఐ మెట్ చిరంజీవి గారు డ్యూరింగ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. సో హీ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు సీ మీ ఆల్ గ్రోన్ అప్ అండ్ అ బిగ్ గర్ల్. సో హీ ఈస్ వెరీ వార్మ్ అండ్ నైస్ టు మీ. అండ్ ఫ్యూ పీపుల్ ఐ హవ్ మెట్ డ్యూరింగ్ ఫిల్మ్ పార్టీస్, నాట్ ఆల్ ఆఫ్ దెమ్. ఆల్ ఆఫ్ దెమ్ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. నైస్, సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.